ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం. తప్పు చేసిన వారిని వదిలేది లేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి సొంత సైన్యంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖలో కుల వివక్షత కూడా చోటు చేసుకుంది. ఇది చాలా దురదృష్టమన్నారు. అధికార పార్టీకి అనుకూలమైన కులం వారికే ప్రధానమైన పోస్టింగులు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అప్రధాన పోస్టింగులు ఇస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ అధికారులు తమ పై అధికారుల ఆదేశాల కంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల ఆదేశాలే ఎక్కువగా పాటిస్తున్నారన్నారు. పోలీస్ చేతిలో ఉండే లాఠీ ఈ ప్రభుత్వ హయాంలో రాజకీయ లాఠీగా మారిందన్నారు. అధికార పార్టీపై బెయిల్ వచ్చే కేసులు, టీడీపీ ఇతర పార్టీల వారిపై బెయిల్ రాని కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ తమ గుప్పట్లో పెట్టుకున్నది పోలీసు వ్యవస్థ ఈ రోజున అధికార పార్టీ చేతిలో బందీగా మారింది. పోలీసు వ్యవస్థను ఖైదు చేసింది అధికార పార్టీ. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు బయటకు తీస్తున్నారు, లేకపోతే ఖైదు చేశారు ఈ రోజున పోలీసు వ్యవస్థను. ఐఎమ్ వెరీ సారీ, నేను ఎందుకు ఇంత పరుషంగా మాట్లాడుతున్నా అంటే పోలీసు వ్యవస్థకు తగిలి రావాలి. పోలీసు వ్యవస్థ రీఛార్జ్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది ఇప్పుడు. అందుకోసం అంటున్నా నేను, పోలీసు వ్యవస్థ ఈ రోజున పోలీసు వ్యవస్థలో కుల వివక్షత చోటు చేసుకున్నది. పోలీసు వ్యవస్థలో కుల వివక్షత చోటు చేసుకున్నది చాలా దుర్మార్గం, ఇది చాలా బాధాకరం. ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజున అధికార పార్టీ ఏదైతే ఉన్నదో వ్యవహరించే తీరు వల్ల పోలీసు వ్యవస్థలోకి కుల వివక్షత చోటు చేసుకున్నది. ఒకే కులానికి ప్రధానమైన ప్లేస్లో పోస్టింగ్స్ వస్తున్నాయి. ఇది మంచి ప్లేస్ పోస్టింగ్, ఇది మనవాడికేయండి. ఇది పనికిరాని పోస్టింగ్, ఎస్సీ ఎస్టీకి వేసేయండి. బీసీ ఎవరైనా ఉంటే వేసేయండి. ఇంత కుల వివక్ష చోటు చేసుకున్నది పోలీసు వ్యవస్థలో, పోలీసు శాఖలో చాలా బాధాకరం. ఈ రోజున 10 మందికి పోస్టింగ్స్ ఇస్తే 9 మంది అధికార పార్టీకి నచ్చిన కులం వాళ్ళే ఉంటున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇది నేను ఊరికి అంటున్న మాట కాదు. 3 రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా ఆ డిఐజీని కలిశారు. డిఐజీ ఆఫ్ పోలీస్ అమ్మిరెడ్డి గారు ఆయన్ని కలిసి, అయ్యా పోస్టింగులన్నీ ఒకే కులానికి, అంటే దాపరికం ఉంది రెడ్డి కులానికే ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా అప్రధానమైన నాన్ ఫోకల్ పోస్టులో పెడుతున్నారు, ఇది చాలా దుర్మార్గం. మొన్న మీద పోస్టింగ్లు ఇస్తే 8 మందికి ఇస్తే 8 మంది కూడా వాళ్ళే ఉన్నారు, రెడ్లే ఉన్నారు. ఇది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయమని ఆయన్ని స్వయంగా కలిశారు. ఆయన ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆయన ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక డిఐజీ ర్యాంక్ అధికారి కుల వివక్ష లేదని ఎవరికి అర్థం కాని రీతిలో ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఆయన, అర్థం కాని రీతిలో. అందుకే నేను అడుగుతున్నా ఈ రోజున ప్రతిపక్ష పార్టీగా నేను అడుగుతున్నాను. నేను గౌరవ డైరెక్టర్ జనరల్ నేను అడుగుతూ ఉన్నాను. నేను మీరు పోలీసు శాఖ అధికార పార్టీకి సొంత సైన్యంగా మారింది నిజం కాదా? సొంత బికేమింగ్ ఓన్ ఆర్మీ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆర్మీగా మారినారు నిజం కాదా గౌరవ డీజీపీ గారు? పోలీసు వ్యవస్థ వ్యవహరించవలసిన తీరులో మీరు వ్యవహరిస్తున్నారా? అసలు మీ మాట వింటున్నారా? నాకు చెప్పండి, అసలు
మీ డిఐసి మాట, మీ ఎస్పీ మాట వింటున్నారా? అక్కడ ఎమ్మెల్యేల మాట వింటున్నారా? మీ అధికారులు కెన్ యూ మేక్ ఎ స్టేట్మెంట్ బోల్డ్లీ, ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలరా? మీ అధికారులు, ఈ మే బి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ ఈ మే బి డిప్యూటీ ఎస్పీ, వాళ్ళు అక్కడ లోకల్ ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకుల మాటలు వింటున్నారా? అక్కడ ఉన్నతాధికారుల మాటలు వింటున్నారా? కెన్ యూ మేక్ ఎ స్టేట్మెంట్? ఏం మాట్లాడతారు వరలరామయ్య గారు? మేము గీచిన గీటు దాటరండి అని చెప్పగలరా? అదే పరిస్థితి రాష్ట్రంలో పోలీసు శాఖ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎవరు శాసనకర్తలు? వాళ్ళు శాసిస్తున్నారు అధికార పార్టీ, పోలీసులు పాటిస్తున్నారు. వాళ్ళు శాసిస్తారు, పోలీసులు పాటిస్తారు, అంతేకాని చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్, ఇవి లేవు కదా. ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీ ఏది శాసిస్తే అది పాటిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇదివరకు పోలీసులు లాఠీ తీసుకొని వస్తుంటే గజగజలాడేవాళ్ళు, అసాంఘిక శక్తులు తప్పులు చేసేవాళ్ళు. ఇది ఒక రాజకీయ లాఠీ మాది, ఇది రాజకీయ లాఠీ. పోలీస్ అధికారుల చేతిలో ఉన్న లాఠీ అధికార పార్టీ చేతిలో రాజకీయ లాఠీగా మారింది. కాబట్టి మారింది, కానీ అది పోలీసు లాఠీగా లేదు అని చెప్పుకొని తెలియదు. లేదు, ఇది పోలీసు లాఠీ, మేము చట్టబద్ధంగా వెళ్తున్నాం అని చెప్పగలరా? చెప్పే ధైర్యం ఉందా? అధికార పార్టీ వాళ్ళే బతిమలాడతారు తప్పు చేస్తే, అదే ప్రతిపక్షాలను ఈడ్చి కొడతారు. అధికార పార్టీనే బతిమలాడతారు, రిక్వెస్ట్ చేస్తారు, రోడ్డు మీద ధర్నా చేస్తారండి. ఈ పక్క అధికార పార్టీ, ఈ పక్క ప్రతిపక్షం. అధికార పార్టీనే పోలీసులు బతిమలాడతారు, రిక్వెస్ట్ చేస్తారు, ఈ పక్కన లాఠీ ఛార్జ్ చేసి తరిమి కొడతారు. ఏంటి వివక్ష అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా, చెప్పగలరా మీరు? అధికార పార్టీ మీద బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేస్తారు, వెంటనే బెయిల్ వచ్చేటట్లుగా చూస్తారు. ఇక్కడ ప్రతిపక్షాల మీద నాన్ అవైలబుల్, జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు, రోజుల తరబడి వ్యాన్లో తిప్పుతుంటారు. అందుకే అంటున్నాను నేను, మీరు ఒక ప్రైవేట్ సైన్యంగా మారారు తప్పితే పోలీసు శాఖ యాజ్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ, యూఆర్ నాట్ పెర్ఫార్మింగ్ అని చెప్పి చెప్పడానికి చాలా బాధపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నా. ఎక్కడ ఉంది పోలీస్ అధికారుల సంఘం? నిర్వీర్యమైపోయింది, డిఫంక్ట్ అయిపోయింది, ఒక రకం లేదు, మాయమైపోయింది, ఉష్కాకి. వరలరామయ్య మీదకో, అయ్యన్న పాత్రుడి మీదకో ఎగిరెగిరి పడతారు. ఆమె ఉన్న ఇప్పుడు జైల్లో ఉన్నది చెప్పకూడుతుంటున్నారు. ఆమె ఏమేం మాట్లాడేవారు, ఎన్ని నీతులు చెప్పేవాళ్ళు, ఆమె ఎన్నెన్ని అనకూడదు వాడుక భాషలో, ఎన్నెన్ని కబుర్లు చెప్పింది ఆవిడ. ఇప్పుడు జైల్లో కూర్చున్నారు ఆవిడ. ఏమండి, ఏం చెబుతారు, ఏమి సమాధానం చెబుతారు? నిన్నగాక మొన్న నేను బాధతో మాట్లాడుతున్నా అండి, చాలా కాలం పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిగా నేను బాధపడుతూ ఉన్నా. ఎందుకు పోలీసు శాఖ ఇలా తయారైంది? నిన్న నేను 4 decades, 4 దశాబ్దాల నుంచి చూస్తున్నా. పోలీసు గురించి క్షుణ్ణంగా తెలుసు నాకు. ఎప్పుడు కూడా, ఏనాడు కూడా ఎంత దిగజారి వ్యవహరించలేదు ఎవరు ప్రభుత్వంలో కూడా. తీసుకోండి టంగుటూరు ప్రకాశం గారు ముఖ్యమంత్రిత్వం దగ్గర నుంచి, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వం వరకు తీసుకొని బేరీస్ వేయండి. ఎన్నడు ఏనాడు కానరాదు ఇటువంటి అరాచకం, పోలీసులు ఇంత బానిసత్వం చేయటం, జీ హుజూర్ అని పనిచేయటం అధికార పార్టీకి ఎక్కడా లేదని చెప్పకూడదు. లేదు, నిన్నగాక మొన్న సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్, తిరుపతి డిస్ట్రిక్ట్, ఒక రౌడీ షీటర్ ఎస్ఐ మీద పడి కొట్టడం ఏంటండి? పోలీస్ స్టేషన్లో ఇక్కడ బయట ఎక్కడో తాయి కొట్టాడు, గంజాయి మత్తులో కొట్టాడు అంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. ఏమరా నన్ను పిలుస్తావా, నేనెవరో తెలీదా, అధికార పార్టీ అని తెలీదా, వైఎస్ఆర్ పార్టీ అని తెలీదని ఎస్ఐ మీద పడి కొడుతున్న ఎస్ఐ దళిత వర్గానికి చెందినవాడు, ఎస్సీ ఆఫీసర్ రవిబాబు. ఇష్టం వచ్చినట్టు పడి ఎస్ఐ అతను కలబడ్డారు పోలీస్ స్టేషన్లో, కింద మీద డొల్లాడుతుంటే అప్పుడు ఆ తోటి పోలీసు ఆఫీసర్లు వచ్చి పట్టుకున్నారు. అక్కడ వచ్చి
పట్టుకొని అతను బంధించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టారు లాకప్లో కూడా వేయలా. పాపం వాళ్ళు ఈ పోలీసులకు ప్రైవేట్ సైన్యంలో భాగమే కదా, లాకప్లో కూడా వేయలా కూర్చోబెడితే వెంటనే పై అధికారుల దగ్గర నుంచి ఫోన్ రిలీజ్ హిమ్. ఏం తమాషా ఉంది, అతను అధికార పార్టీ, అతను వదిలేమని రౌడీ షీటార్ కౌన్సిలింగ్ పిలిచారు. మిగతా రౌడీని పిలిచినట్టే అధికార పార్టీ రౌడీని కూడా కౌన్సిలింగ్.